విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయం ముమ్మరం చేసింది. చంద్రబాబు పిలుపుతో మానవత్వం స్పందించింది. పలు వస్తువులతో వందలాది వాహనాలు వరద ప్రాంతాలకు వెళ్లాయి. వరద బాధితులకు 6 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు మరింత ఫోకస్ పెట్టారు. మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరు గన్ల పూచివేత పనుల పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు ఫైర్ ఇంజన్లతో క్లీనింగ్ పనుల్లో వేగం పెంచాలన్నారు. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ చేశారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గన్లు పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది ప్రవాహం, కొల్లేరు ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. విజయవాడలో ఆపరేషన్ కొనసాగుతోంది. వరదలతో విజయవాడను ముంచిన బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు ఆర్మీ బృందం రంగంలోకి దిగింది. మంత్రి నిమ్మలతో కలిసి బుడమేరుకు పడ్డ గన్లను పరిశీలించారు ఆర్మీ ఇంజనీర్. విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు వాగుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుడమేరు వాగు వరద ప్రవహించే ప్రాంతాలలో భారీగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. గత పాలకులు గుర్రపు డెక్క తొలగించే విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో విపత్కర పరిస్థితులకు దారితీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో బుడమేరు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుడమేరు డ్యామేజ్ ను మంత్రులతో కలిసి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. వరద సహాయక చర్యల్లో టెక్నాలజీని విరివిగా వాడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేశారు. ఇప్పుడు పారిశుద్ధ పనుల్లోనూ డ్రోన్లను వినియోగిస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యంగా కేంద్రీకృతమైన అల్పపీడనం ఉత్తరం దిశగా కదులుతోంది. ఈ నెల 9న వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మాజీ సీఎం జగన్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. జగన్ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్తున్నారని విమర్శించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉంది కాబట్టే ఆయన్ని ఎన్నికల్లో ప్రజల ఆయన్ని దూరం పెట్టాలని చెప్పారు. పాస్పోర్టు కష్టాలతో మాజీ సీఎం జగన్ లండన్ ప్రయాణానికి బ్రేక్ పడింది. సీఎం పదవి పోవడంతో ఆయన డిప్లొమాట్ పాస్పోర్టు రద్దయింది. దీంతో లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్నారు జగన్. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పండి సంజయ్లు పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలకు దెబ్బతిన్న కాలువలు, పంటలు నష్టాన్ని పరిశీలించారు. తెలంగాణలో వరద నష్టంపై కేంద్రం ఆరా తీస్తోంది. రాష్ట్ర సచివాలయానికి తొలిసారి వెళ్లిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు. ఉదారంగా సాయం చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. పంట నష్టంపై అధికారులు ఇంతవరకు సర్వే చేయకపోవడం శోచనీయమన్నారు. సాగు భూముల్లో ఇసుక మేటలు వేశాయని తెలిపారు. ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఎట్టకేలకు టీపీసీ అధ్యక్షుడి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి మహేష్ కుమార్ గౌడ్ ను వరించింది. ఏఐసీసీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో హత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గాంధీ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతలతో కలిసి జైనర్ ఘటన బాధితురాల్ని పరామర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విగ్రహాల లొల్లి కొనసాగుతోంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్దం కావడంతో అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది.
తెలంగాణ ఉద్యమకారుడు చిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టా విశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మృతికి బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు నివాళి అర్పించారు. రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పిఎస్ పరిధిలోని అగ్రికల్చర్ కార్యాలయ ఆవరణలో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు రంగంలోకి దిగడంతో రణరంగంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి ధీర సింగ్ ఠాకూర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలను వరద కష్టాలు వీడటం లేదు. ఆయనవెల్లి మండలం ముక్తేశ్వరం కాశ్వేపైకి వరద నీరు చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలో మున్నేరు వరద ముంపుతో ట్రాన్స్పోర్ట్ రంగం కష్టాల్లో పడింది. సుమారు 650 లారీలు వరదల్లో చిక్కుకున్నాయి. చుట్టుపక్కల రోడ్ల మీద మొత్తం 2000 లారీలు నీట మునిగాయని లారీ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో మున్నేరు వరద బాధితుల కష్టాలపై TV5 కథనాలు అందరినీ కదిలించాయి. హైదరాబాద్ కు చెందిన భారత్ గ్రూప్ ఉద్యోగులు సాయపడేందుకు ముందుకొచ్చారు. ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బుతో బాధితులకు అవసరమైన దుప్పట్లు, మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ములుగు జిల్లాలో ప్రకృతి భీభత్సానికి ధ్వంసమైన విలువైన వృక్ష సంపదపై అటవీ శాఖ అధికారులు సర్వే కొనసాగుతోంది. తాడ్వాయి మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కలు తేల్చుతున్నాయి. 2204 హెక్టార్లలో 70,000 పైగా భారీ వృక్షాలు నేలమట్టమైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం 6 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కర్నూలు జిల్లా ఆదోని జగనన్న కాలనీ చెరువులను తలపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో స్థలం కేటాయించడంతో ఈ దుస్థితి నెలకొందని లబ్ధిదారులు వాపోతున్నారు. వర్షాలకు కాలనీలో ఇళ్ల చుట్టూ భారీగా వరద నీరు చేరుకోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నోవాటెల్లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం, సహకారంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సమ్మెట్కు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్తో పాటు కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండేలా భీమవరంలో నూతన కలెక్టరేట్ భవనం నిర్మిస్తామని జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే గౌతమ్ సురేష. రోగులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల సొంత క్లినిక్లపై ఆరా తీశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బస్తీ బాట పడ్డారు. తాండూరు మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో పర్యటించారు. మల్రెడ్డిపల్లి చెరువులో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. జైనూర్ సంఘటనను నిరసిస్తూ బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ఉత్తరాది రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు వరికిస్తున్నాయి. ఢిల్లీలో మరోసారి కుండపోత వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.
యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది, శాంతిని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం రావచ్చని చెప్పారు. లక్నోలో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు రాజ్నాథ్ హాజరయ్యారు. ఆచుకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒరిగట్టారని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే కోర్టులో అభియోగ దాఖలు చేస్తామని ప్రకటించింది. రెస్లర్లు వినేష్ పొగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత రెస్లర్లు వినేష్ పొగట్, పునియా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ ఆపరేషన్తో ముమ్మరం చేసింది. తోడేళ్లను మట్టుబెట్టేందుకు స్థానిక గ్రామాల యువకులు ఆయుధాలతో చెల్లడపడుతున్నారు. కర్ణాటకలో సంచలనం రేపిన భారీ ఆభరణాల చోరీని హుబ్లీ పోలీసులు ఛేదించారు. చాముండేశ్వరి జ్యువెలరీ షాప్లో దొంగలు ఎత్తుకెళ్లిన బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్ అధ్య ప్రధానిగా మిచెల్ పార్నియర్ ఎన్నికయ్యారు. ముందస్తు ఎన్నికలు ముగిసిన 2 నెలల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రధాని నియామకం జరిపారు. గతంలో ఈయూ కమిషనర్గా ఉన్న బార్నియర్కు ఫ్రెంచ్ ప్రభుత్వంలోనూ పనిచేసిన అనుభవం ఉంది. పారా ఒలింపిక్స్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. లాంగ్ జంప్లో ప్రవీణ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు, దీంతో పతకాల సంఖ్య 26కు చేరింది. హైదరాబాద్ కుద్బుల్లాపూర్లో సైబర్ అబాసిపి అవినాష్ మహంతి పర్యటించారు. కట్టమైసమ్మలోని లింగం చెరువును పరిశీలించారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్ను బంధువులే ఫోర్జరీ సంతకాలతో కాజేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. గొడుగుపేటకు చెందిన వేమూరి లక్ష్మీ తులసి గత డిసెంబర్లో వృద్ధాప్యం అనారోగ్యంతో మృతి చెందారు. ఫిక్స్డ్ డిపాజిట్పై కన్నేసిన మృతురాలు మరో సోదరి కుమార్తె కాచాయిని తానే నామినీ అంటూ ఫోర్జరీ పత్రాలతో సొమ్ము తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. మద్యంలో సైనడి కలిపి మహిళను హత్య చేసిన కేసును గుంటూరు జిల్లా పోలీసులు ఛేదించారు. జూన్ 13న చేబ్రోలు మండలం బన్నమూడిలో నాగుప్పి అనే మహిళను తెనాలికి చెందిన రజని వెంకటేశ్వరి రమణమ్మ హత్య చేశారు. మద్యంలో సైనడి కలిపినట్లు హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. డాక్టర్ పళనివేలు ఆత్మకథను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి తెలుగులో అనువాదించిన సాహసమే జీవితం అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను జోడించి ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్ మెహదీపట్నం మాంటిస్టోరీ లైఫ్ స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచింపజేస్తోంది. క్యాన్సర్ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటుందని, ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 6న నిర్వహిస్తున్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రన్ టీషర్ట్ మోడల్స్ను ఆమె నిర్వాహకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఆఫ్రికా ఆసియా దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. వ్యాపార రంగంలో సేవలు అందించిన పలువురు పారిశ్రామికవేత్తలను అవార్డులతో సత్కరించారు.